దెబ్బకు దయ్యం కూడా జరుస్తుందంటారు ఇంకేడు ఇలాంటి వ్యధ వేషాలు నేనెప్పుడైనా నిన్ను కొట్టానా అబ్బే లేదు నాన్న పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దలు చేస్తారా అమ్మా చూడ పిల్లలు పువ్వులాంటి వాళ్ళు వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి ఇది కాదమ్మా మార్గం పిల్లలు పువ్వులైతే వాళ్ళు చేసే అల్లరి ఆ ముళ్ళని తప్పి పువ్వును సుతారంగా ఎలాగైతే భద్రపరుస్తాము ముళ్ళలాంటి వాళ్ళ అల్లరిని మాన్పించి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టాలమ్మా నాన్న నీ మాటలు విని చూసి జాలిపడాలి చేతనైతే సాయపడాలి అంతేగాని వెక్కిరించడం హేళన చేయడం తగదురా ఒకవేళ అలా వెక్కిరిస్తే ఏం జరుగుతుంది తెలుస్తుంది చెప్పు అనగనగనగనగనగా స్టాప్ తాతయ్య అనగా అనగా అలా అనుకుంటా చెప్పలేవా నీతో పెద్ద చిక్కు వచ్చి పడిందిరా ఒక ఆశ్రమంలో ఒక గురువు
అతని వద్ద కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ గురువు గారికి పాపం కాలు కుంటి. ఆ శిష్యులో భజగో గారి కుంటి ఎప్పుడూ వెక్రిస్తుండేవాడు. గురువు అతన్ని మందలించేవాడే గాని ఎప్పుడూ అతనిపైన కోపం తెచ్చుకునేవాడు కాదు. శిష్యులందరూ చదువు పూర్తి చేసి వీడ్కోలు అతనికి కూడా మంత్రోపదేశం చేశాడు. ఏం మంత్రం తాతయ్యా? కామరూప మంత్రం. ఆ మంత్రాన్ని జపిస్తే ఏ రూపం కావాలిస్తే ఆ రూపాన్ని స్మరిస్తే తన రూపం తనకు వచ్చేస్తుంది. వెళ్ళి బాగుంది. ఈ మంత్రం నీకు వచ్చా తాతయ్యా? నాకు వస్తే మళ్ళీ నీ అంత అయిపోను. ముందు కథ వెనరా. తప్పనిసరి పరిస్థితుల్లోనూ పరోపకారం కోసం మాత్రమే ఈ ప్రయోగం జరపాలి అని ఆంక్ష విధించాడు. భజగోవిందం తన స్నేహితుడు బ్రహ్మానందంతో ఈ గొట్టల మెట్టలు ఎక్కలేక మాకళ్ళు పోట్లు వచ్చేస్తున్నారా. గురువు గారు నువ్వు కుంట గురువు అవమానపరిచిన వారు అందరితో పాటే నీకు కామరూప మంత్రం ఉపదేశించారు. వారి మనసు ఎంత మంచి మంత్రం నేర్పనైతే నేర్పాడే గాని అది మనం ఇష్టం వచ్చినట్టు వాడుకొనిచ్చాడా? అమ్మో కాళ్ళు పడిపోతున్నాయి. పట్టణం చేరు. అమ్మో అయ్యో ఈ కొండల గొట్టలు మేము ఎక్కలేను. అమ్మో ఈ అడవిలో నిన్న అడవలేను బాబోయ్. పట్టణం వస్తా లేదో ప్రాణాలు మాత్రం పోయేటట్టున్నాయి. అమ్మో నేను నేలరా బాబు ఎంత నడిచినా తగదు. నడిచిన ఏడ్చావులే గురువు గారి దగ్గర ఇన్ని వెచ్చి నేర్చుకున్న మనం పల్లెటూరు జనంలో నడవాలా? పల్లెటూరు జనమైనా పట్టణం జనమైనా అందరూ మనుషులే. చదువు వాళ్ళల్లోనే తేడా ఉంది. వీడి దొక్కన సార్ గురువు గారి గొడవ వదిలింది అనుకుంటే వీడిది మొదలైంది. రే వాగట్ట వచ్చిందిరా. ఈ వాగు దాటితే మన అది ఇది దాటేది ఎట్లా చెప్పు. అరే అది కూడా చెప్ప. వెళ్ళుంటాడు కాసేపట్లో వచ్చేస్తాడు. వాడు వచ్చేటప్పటికి పొద్దు దిగిపోద్ది. అందాక గోళ్ళు గెలుకుంటూ కూర్చోవాలా? అరే అంత ఓర్పు లేకపోతే ఎలా? వాడు వచ్చేస్తాడు. వాడు మన కాలం వృధా కాకుండా మన ప్రయాణం తొందరగా కావాలంటే మన రూపాలు చేపలుగా మార్చేద్దాం. అరక్షణంలో అవతల ఒడ్డుకి చేరిపోవచ్చు. గురువు గారు చెప్పిన మంత్రాన్ని వాడుకుందా పెట్టే నియమం మర్చిపోతున్నావు. పరోపకారార్థం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ మంత్రాన్ని ఉపయోగించాలి. ఆ నియమం పాటిస్తూ నువ్వు ఇక్కడే ఉండు. నేను వస్తా. నువ్వు కూడా చేపలా మారింటే ఈ పాటి చిన్న విషయం గురువు గారు నియమాన్ని ఉల్లంఘించనురా. సర్లేరా. గురువుగారి మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో ఊరికే పరీక్షించానంతే. కాదురా, గురువు గారి శక్తినే శంకించావు. ఒరే, మనం విద్య నేర్చుకుంది అనుభవించడానికి సుఖపడే లేవగం లేకపోతే కర్మ. లోభి దగ్గర డబ్బుంటే ఎంతో, ఉపయోగించుకునే వాడి దగ్గర మంత్రం ఉన్నా అంతే. నియమోల్లంఘన చేస్తే మంత్రాలు కూడా బిడుచుకొడతాయి.
అడవిలో నడుస్తుంటే పాదాలు అరిగిపోతున్నాయి, ముళ్ళు దిగి పుళ్ళు పడిపోతున్నాయి. ఇంత చిన్న శ్రమకే ఓర్చుకోలేకపోతే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటిని ఎలా ఎదుర్కోగలం? మన సాయంకాలంలో పట్నం జరగలమో లేదో. ఇలా కుంటుకుంటూ నడిస్తే అలా, కాస్త వేగంగా నడు. నీ సొమ్మేం పోయింది, ముళ్ళుకొచ్చుకుంది. నాకు బాధ నాది నడిచే ప్రసక్తే లేదు. అంటే నడవకుండా ఇక్కడే ఉండిపోతావా? నాకేం కర్మ ఈ అడవిలో ఒంటరిగా ఉండటానికి? నువ్వేటు నా మాట వినవు, తిరిగి కలుద్దాం. మంత్రాన్ని మంచినీళ్ళ ప్రాయంగా వాడేస్తున్నావు, చివరికి ఎక్కడ దారి తీస్తుందో ఏమిటో. కాళ్ళున్నాయి. అయ్యో అమ్మో, రెండో కాలు కూడా ఇరిగిపోయింది. కాళ్ళు రెండు లేవు నారాయణ. అమ్మో, గురువు గారి మాట విన బ్రహ్మ. ఏంటయ్యా పైకి కిందకి చూస్తున్నావు? చెట్టంత మనిషిని కుయ్యో మరో అంటూ కాలు ఏడుస్తుంటే ఏంటి? గురు చూసి నా కళ్ళ ముందే నేల కూరినా, ఏడుండదా అని ఎదుగుతుండా. ఏడో లేదు, ఏడే ఉంది. నేనే ఆ పావురాయిని. కళ్ళు పోయినాయి. దేవుడో దేవుడా, ఏలు చెయ్యకు దొరా. నువ్వు పావురాయి అంటే నమ్మడానికి నేనేమైనా ఎర్రోన్నా? పావురాయి ఈకలు పీకి కాలిస్తే గుప్పెడవుతాది, అవుతావు. ఇంకే 100 రోజులు తిను, నన్ను కాల్చి వంటలు చేసుకుని. అమ్మా పోయి దొరా, నేను నీ కంటికి మనుషుల్ని తినే ఒడిలా ఆగుపడుతున్నానా? నేను నా గూటికి పోవాలా? గూటికాడ గువ్వ ఎదురు చూస్తుంటది. నేనే ఆ పౌరైనంటే నమ్మం ఏమిటయ్యా? కొయ్య రాజా దొరా, ఈ కథలు నా కాడ చెప్పు. వీడేవుడండి బాబు, నిజం చెప్పిన నమ్మడు. నీకు గుండుందా? ఉందే, అది ఇంకుండదు కాసుకో. మనిషి మనిషి పౌరే బ్రహ్మానందం మనిషి ఏమిటి? ఆగు పౌరం మనిషి దయ్యం పౌరం. పావురం అంటే మనిషి అండి. ఏమైంది ఒరే బ్రహ్మానందం, గురువు గారిని రెండు కాళ్ళు పోయినరా గురువు గారు? నన్ను క్షమించండి గురువు గారు. ఎప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. గురువు గారు వైద్యుడి దగ్గర. అమ్మో నేను లేవలేను, కాళ్ళు పడితే ముందు. అమ్మో దిగులు పడకురా మిత్రమా, నిన్ను నేను మోసుకెళ్తాను. బ్రహ్మానందం అవటానికి బతికించి పావురాయి అయ్యాను. నాకు తగిన శాస్తి జరిగింది. ఇంత దూరం నడిచి వచ్చి అలసిపోయిన నువ్వు నన్ను మోసుకెళ్తావా? వద్దు, అంత సహాయం. అంత మాట అనకరా, నా స్నేహితుడు నాకు బరువు ఎప్పుడూ కాదు. తెలిసిందర్రా పిల్లలు,
మాటను ధిక్కరించినందువల్ల ఆ భజగోవిందం గది ఏమైందో చూసారా అంటే మాస్టర్ కుంటివారైనా నత్తివారైనా వెక్కిరించకూడదు మాస్టర్ గారి మాట ధిక్కరించకూడదు అవయవ లోపం ఉన్న వాళ్ళని చూసి మనం ఎప్పుడూ సహాయపడాలి అదెర్రా సంఘసేవ అంటే